జీవము కలిగిన దేవుని బిడ్డలారా, మీందరికీ ప్రభు యేసు క్రీస్తు నామములో శుభములు వందనాలు. పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యం లూకు సువార్త 24:49, ఆదికాండము 17:1, మార్కు సువార్త 1:7, లూకు సువార్త 3:16, అపొస్తల కార్యం 2:4, లూకు సువార్త 21:36. పరిశుద్ధ గ్రంథం నుండి అపొస్తల కార్యం 8:20. దేవుని వాక్యం మనకు శలవిస్తున్న మాట, దేవునికి మహిమ కలిగినగాక. జీవము కలిగిన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యము శలవిస్తుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు, సృష్టికర్తన దేవుడు, సర్వశక్తి గల దేవుడు అండి, 2024 సంవత్సరాల కిందట మనిషి రూపము మనిషి కుమారుడిగా లోకానికి వచ్చి ప్రపంచ మనుషులందరి కొరకు, పాపముల కొరకు, దోషముల కొరకు, అతిక్రమల కొరకు ప్రభుని క్రీస్తు, పరిశుద్ధమైన క్రీస్తు సిలువకు అప్పగించుకొని కలువరి సిలువలో చనిపోయి మనుషులందరి కొరకు, భూలోకముల మానవులందరి కొరకు క్రీస్తు చనిపోయి సమాధి చెబడి ముర్రతులు మూడు పగుళ్ళు భూగర్భం నుండి మరణాన్ని జయించి పునరుత్డిగా లేచి సమాధిని జయించి లేచి తరువాత ఆకాశానికి ఎత్తబడి తప్పుడు ప్రభుని యేసుక్రీస్తు తన శిష్యులకు చెప్పిన మాట, పైనుంటి మీరు ఆకాశం నుండి పైనుంటి శక్తి పొందేంత వరకు మీరు కనిపెట్టుకొని ఉండు, పైనుంటి శక్తి పొందినాక సమరయ్య యూదా అనే ప్రాంతానికి సువార్తకెళ్ళండి, సర్వలోకానికి సువార్తకెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి సమస్త జనులను శిష్యులుగా ఇచ్చామని యేసు ప్రభు వారు బోధించాం. ఈ లోకంలో సావుకులందరూ కూడా బైబిల్ ట్రైనింగ్ చేస్తున్నారు, కానీ ప్రభుని యేసుక్రీస్తు శక్తి కొరకు కనిపెట్టడం లేదు. ప్రభుని యేసుక్రీస్తు శక్తి 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 పొందాలి. మరణం జయించిన శక్తి, సమాధి జయించిన శక్తి, శూన్యములు సృష్టిని కలిగేసిన గొప్ప శక్తిని యేసు ప్రభు శక్తిని పొందాలి. ఎర్ర సముద్రం రెండుపాయలు చేసిన శక్తి, నీళ్ళని ద్రాక్షరసం మార్చిన శక్తి, నీళ్ళ మీద నడిచిన శక్తి, సముద్రాన్ని గాలిని ఆపిన శక్తి, బండని చీల్చి నీళ్లు రప్పించిన శక్తి, కృష్ణరోగులను బాగుచేసిన శక్తి, సచ్చినలు బ్రతికించిన శక్తి, సర్వ రోగాలను బాగు చేసిన శక్తి, కుంటివారిని గుడ్డివారిని సెవిటివారిని మూగవారిని బాగు చేసిన శక్తి శక్తి యేసుక్రీస్తు దేవుని శక్తి శక్తి కొరకు కనిపెట్టి ప్రార్థన చేయాలి. దేవుని సేవకులందరూ కూడా ప్రార్థన చేయాలి. 12 మంది శిష్యులు, యేసు ప్రభు శిష్యులు పెంతకొస్తు పనికిరాజు కనిపెట్టి పరిశుద్ధాత్మక శక్తి కొరకు కనిపెట్టారు. శక్తి పొందినప్పుడు యూదులకు భయపడి గదులు దాక్కున్నారు. పరలోకం నుండి ఆకాశం నుండి శక్తి పొందినాక ఎవరికి భయపడలేదు. వాళ్ళు సువార్త ప్రకటించడానికి వెళితే భూమిని తలకిందులు చేసి వారు మనొద్దుకు వచ్చారని, వాళ్ళకి చదువు సంద ఏమి లేదు, ఆస్తుపాస్తులు ఏమి లేదు, సరైన బట్టలు ఏమి లేవు, కానీ భూమిని తలకిందులు చేసే శక్తి, దేవుని శక్తిని సంపాదించారు యేసుక్రీస్తు దేవుని శిష్యువులు. దేవునికి మహిమ కలినగాక. దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు దేవుని సావుకులు పేతూరు దగ్గరికి వచ్చాడు. ఒక ఆయన గాడర్ సీమోన్ అని, గాడర్ సీమోన్ అని తన ఎండిని తీసుకొని బంగారు తీసుకొని వచ్చాడు. నీ మీద ఉన్న సూడి పరిశుద్ధాత్మ అనే శక్తి నాకు కావాలి. 8:20 మాట రాయబడి ఉంటుంది అపొస్తల కార్యములు. నీ మీద ఉన్న శక్తి నాకు కావాలి. ఆ శక్తి కొరకు బంగారు తీసుకో, ఎండి తీసుకో, కానీ ఆ పరిశుద్ధాత్మ అనే శక్తి వరము నాకు కావాలని గాడర్ సీమోను అడిగితే, నువ్వు డబ్బిచ్చి బంగారిచ్చి ఎండినిచ్చి దేవుని వరాన్ని సంపాదించలేవు. దేవుని శక్తిని కావాలంటే మారు మనస్సు పొంది ప్రభునేసుక్రీస్తు నామలు బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మను వరమును పొంది ప్రత్యేకమైన జీవితము జీవించి అపొస్తల బోధయందును సావస్యమందును రెట్టవిష్టందును ఎడాతెక్క ఉన్న వారికి దేవుని శక్తి శక్తి దొరుకుతుంది. యేసుప్రభు అన్నాడు, అడుగుడేమికేబడును. దేవుని శక్తి కొరకు నాతోటి సావుకులు కానీ, సువార్తికులు కానీ, క్రైస్తవులు కానీ, క్రైస్తవ నేతలు కానీ దేవుని శక్తిని సంపాదించాలి. దేవుని శక్తి కొరకు ఉపాస ప్రార్థన, విజ్ఞాప ప్రార్థన చేయడం లేదు. ఈ లోకముల సుఖభోగముల కొరకు, డబ్బు కొరకు, కార్ల కొరకు, బంగ్ల కొరకు, ఆస్తుల కొరకు, పెళ్ళిళ్ళ కొరకు, పేరెంటల కొరకు చాలామంది ప్రార్థన అడిగి అడిగి అలసిపోతున్నారండి. ప్రభువైన యేసుక్రీస్తు శక్తిని సంపాదించాలి. ప్రభునేసుక్రీస్తు శక్తి కొరకు ప్రయాసపడాలండి. ఈ లోకంలో డబ్బు కంటే, బంగారు కంటే, ఆస్తుల కంటే, ఇండ్ల కంటే, కార్ల కంటే, బైకుల కంటే, ఈ లోకంలో అన్నిటికంటే విలువైంది దేవుని శక్తి శక్తి. నువ్వు 100,000,000,000 ఇచ్చినా దొరకదండి దేవుని శక్తి. 100,000,000,000 సంపాదించడం ఈజీ, 100,000,000,000 సంపాదించడం ఈజీ,
100 మనుమల బంగారు సంపాదించడం ఈజీ, 100 ఎకరాలు సంపాదించడం ఈజీ, 100 ఇళ్ళు సంపాదించేది ఈజీ, 100 కార్లు బైకులు సంపాదించేది ఈజీ, కానీ దేవుని శక్తి సంపాదించి చాలా కష్టమైంది, చాలా శ్రమతో కూడింది, ప్రయాసతో కూడింది. ఇది సాధారణ మానవులతో అయ్యే పని కాదండి. మారు మనసు పొంది ప్రభుని యేసుక్రీస్తు బాప్తిస్మం పొంది ఆయనందు భయభక్తులు కలిగిన వారే దేవుని శక్తి. శూన్యములు సృష్టింగలు చేసిన శక్తిని సంపాదించాలి. మరణము జయించిన శక్తి, సమాధి జయించిన శక్తి, శక్తి 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 యేసుక్రీస్తు దేవుని శక్తి సంపాదించడానికి నాతోటి సేవకులు కనిపెట్టడం లేదు, ప్రార్థన చేయడం లేదు. లేచినమ్మని ప్రభుని యేసుక్రీస్తు రెండవ రాకడ ఎప్పుడు వస్తాడని కనిపెట్టి ఆకాశం వైపు చూడాలి. దేవుని శక్తి కొరకు కనిపెట్టి ప్రార్థన చేయాలి. కానీ నాతోటి జతబని వారి సేవకులు ఎక్కడ తాలింపనము దొరుకుతుంది, కవర్లు దొరుకుతుందని కనిపెడుతున్నారు, ప్రయాసపడుతున్నారు ఈ లోకముల సుఖభోగముల కొరకే. అవిశ్వాసులకి లేవా, అన్నిలకి లేవా బంగ్లాలు కార్లు, డబ్బు ధనము లేదా? సావుకులు డబ్బు ఆస్తులు సంపాదించి దేవుడు దీవించాడు, దేవుడు ఆశీర్వదించాడు అంటారు. ఒకసారి లోకములు చూడండి, యేసుప్రభు పేరు తలవరు, యేసుప్రభు ఉచ్చరించరు, యేసుప్రభుని ఆరాధించరు, యేసుప్రభుని ప్రార్థించని జనాలకి ఆస్తులు డబ్బులు లేవా, కోట్ల రూపాయలు లేవా, 1000 ఎకరాలు భూములు లేవా? చూడండి, పాటలు ఫ్లాట్లు లేవా, బంగారు లేవా, కార్లు లేవా, బైక్లు లేవా? సావుకులారా మారు మనసు పొందండి, నాతోటి జత పని వారులరా మారు మనస్సు పొంది ప్రభుని యేసుక్రీస్తు శక్తి కొరకు కనిపెట్టండి. ప్రభుని యేసుక్రీస్తు సెలవిచ్చాను. లూకు సువార్త 21:36 మనిషి కుమారుడు రెండవ రాకడ వచ్చినప్పుడు ఆయన ఎదుట నిలబడటానికి శక్తి శక్తి పొందడానికి ఎల్లప్పుడూ మెలుకోగండి, ప్రార్థన చేయమన్నాడు. ప్రభుని యేసుక్రీస్తు రెండవ రాకడ ఎత్తబడాలంటే శక్తి కావాలండి. భూమి మీద ఆకాశానికి ఎత్తబడాలంటే శక్తి కావాలి. ఒకవేళ చనిపోతే యేసుప్రభు రాకడికి ముందు చనిపోతే భూగర్భములో సమాధులంటే కూడా లేవాలంటే శక్తి కావాలండి. శక్తి ప్రభుని యేసుక్రీస్తు శక్తి కలవాడు, సర్వశక్తి గల దేవుడు యేసుక్రీస్తు దేవుడు. శక్తిని సంపాదించండి సావుకులారా, సువార్తికులారా, సంఘ నాయకులారా, సంఘ పెద్దలారా, స్త్రీలు పురుషులందరికీ కూడా ప్రభుని యేసుక్రీస్తు నూతన శక్తి కొరకు ప్రార్థన చేయండి. నూతన శక్తి కోసం కనిపెట్టండి. ప్రభుని యేసుక్రీస్తు శక్తిని పొందుకుంటే ఈ లోకములో దేనికి భయపడడు. సౌకుడు కానీ, విశ్వాసి కానీ, సంఘ నాయకుడు కానీ, క్రైస్తవులు కానీ, స్త్రీలు కానీ, పురుషులు కానీ దేనికి భయపడరు. షుగర్కి భయపడరు, బీపీకి భయపడరు, ఈ లోకముల కరోనా వైరస్కు భయపడరు, తెగులకు భయపడరు, ఉరుములకు భయపడరు, కరువులకు భయపడరు, మెరుపులకు భయపడరు, భూకంపాలకు భయపడరు. ఈ లోకములు ఎలాంటి సంఘటన విద్యలు జరిగిన రాజ్యం మీదకి రాజ్యం వచ్చిన భయపడరు, భయపడరు. 12 మంది శిష్యులు యేసుక్రీస్తు దేవిని పరలోకము నుండి శక్తి లేనప్పుడు భయపడ్డారు. వీధులకి పరలోకము నుండి పరిశుద్ధాత్మక శక్తి పెంతకొస్తు దినమున శక్తి పొందిన తర్వాత వాళ్ళు దేనికి భయపడలేరండి, దేనికి అధైర్యపడలేదండి, దేనికి దిగులు చెందలేదు, రంపలతో కూస్తే కూడా భయపడలేదండి. దేవునికి మహిమ కలినిగాక. చూడలేదా సావుకులు, యేసుప్రభు సావుకులు, యేసుప్రభు శిష్యులు ఎలాంటి సేవ చేశారు. సావుకులారా బైబిల్ గ్రంథము చదవండి. ఒకేన అంటాడు బైబిల్ గ్రంథం ఆది కణువుడు ప్రకటన వరకు 10 సార్లు చదివాను అంటారు. కానీ దేవుని శక్తి గురించి ఆలోచిస్తున్నారా? ఉపాస ప్రార్థన, విజ్ఞాప ప్రార్థన, స్వస్థత ప్రార్థన, అనేకమైన ఆశీర్వాదం కోడికలు, అభిషేకమైన కోడికలు పెడుతున్నారండి సావుకులు. దేవుని శక్తి శక్తి శక్తి, ఎర్ర సముద్రం 2 పాలు చేసిన శక్తి పొందుకోవాలండి. బండని చీల్చి నీళ్లు రప్పించిన శక్తి, నీళ్ళని ద్రాక్షరసం మార్చిన శక్తి, చచ్చినలను బ్రతికించిన శక్తి యేసుక్రీస్తు దేవుని శక్తి ముందర ఈ ప్రపంచంలో ఏ శక్తి నిలబడదు. అది దయ్యం శక్తి నిలబడదు, సాతాను శక్తి నిలబడదు, మంత్రశక్తి నిలబడదు, భూలోకములు ఏ శక్తి కూడా యేసుక్రీస్తు దేవుని శక్తి ముందర పనిచేయు పనిచేయు పనిచేయు. దేవునికి మహిమ కలనిగాక. దేవుని శక్తి కొరకు ప్రార్థన చేస్తున్నారు, అడుగుతున్నారు యేసుప్రభుని. రాత్రి ప్రార్థన చేసిన, పగ్గిలు ప్రార్థన చేసిన ప్రతి దినము నాతోటి సావుకులు, సువార్తికులు, విశ్వాసులు, క్రైస్తవులు రోజు యేసుక్రీస్తు దేవుని శక్తి కొరకు ప్రార్థన 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 చేసి అడగాలి. కానీ లోకముల సుఖభోగముల కొరకు అడుగుతున్నారండి, లోకముల ఆస్తిపాస్తుల కొరకే యేసుక్రీస్తు దేవుని అడుగుతున్నారండి.
ప్రభువా నీ శక్తి నాకు కావాలి, పునరుత్థాన శక్తి కావాలి యేసు ప్రభువా, మరణం విజయించిన శక్తి కావాలి యేసు ప్రభువా, శూన్యములు సృష్టిని కలిగజేసిన గొప్ప శక్తి 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 నాకు కావాలి అని అడుగుతున్నారు సావుకులారా, దేవుని సావుకులారా, మారు మనస్సు పొందండి. ప్రభునేసు క్రీస్తు త్వరగా రానంటున్నాడు. దేవుని శక్తిని సంపాదించుకుందామా, ప్రభునేసు క్రీస్తుని శక్తి కొరకు కనిపెట్టి ప్రార్థించుదామా, అడుక్కుందామా, వేడుకుందామా, మరపెడదామా, రాత్రినక పగలనక సృష్టికర్తన దేవుని యేసుక్రీస్తు దేవుని అడుక్కుందామా. ప్రభునేసుక్రీస్తు సెలవిచ్చాం, ఆకాశము నుండి శక్తి కొరకు కనిపెట్టండి. సౌకర్యాల సువార్తకు వెళ్ళాలంటే, నశించి ఆత్మల కొరకు వెళ్ళాలంటే, సువార్తను ప్రకటించాలంటే దేవుని శక్తి కావాలా. లూకు సువార్త 24:49 చదవండి, ధ్యానించండి, ఆలోచించండి. ప్రభునేసుక్రీస్తు శక్తి నీకుందా? ప్రభునేసుక్రీస్తు శక్తి నాకుందా? లేదండి. ప్రభునేసుక్రీస్తు శక్తిని సంపాదించడం లేదు, ప్రయాసపడడం లేదు, కనిపెట్టడం లేదు. ప్రభునేసుక్రీస్తు శక్తి పరిశుద్ధాత్మన వరమును సంపాదించాలండి సావుకులు. ఈరోజు ఈరోజు బతికున్న సావుకులందరికీ కూడా ప్రభునేసుక్రీస్తు శక్తికి పొందుకోవడం లేదు, కనిపెట్టడం లేదు, శక్తి కోసం అడగడం లేదు, మరపెట్టడం లేదు, కనిపెట్టడం లేదండి. ఈ లోకముల సుఖభోగముల కొరకు, కార్ల కొరకు అడుగుతున్నారు, బైకుల కొరకు అడుగుతున్నారు, చర్చి బిల్డింగ్ కట్టాల దాని కొరకు అడుగుతున్నారు, చర్చిల మైక్ కొరకు అడుగుతున్నారు, చర్చిల లైట్లు కొరకు అడుగుతున్నారు, షాపుల కొరకు అడుగుతున్నారు, కుర్చీల కొరకు అడుగుతున్నారు, చర్చి స్థలాల కొరకు అడుగుతున్నారు. కానీ సేవకులు, నాలాంటి సేవకులు, ప్రభుని యేసుక్రీస్తు దేవుని శక్తి శక్తి కావాలని ఎప్పుడన్నా అడుగుయామా, అడుగుతున్నావా, వేడుకుంటున్నావా, మొరపెడుతున్నావా? బతుకున్న సేవకులారా, సువార్తికులారా, అందరూ మారు మనస్సు పొంది ఈరోజు నుంటన్నా దేవుని శక్తి కావాలని అడగండి. రాత్రి అడగండి, పగలడగండి, పొద్దున అడగండి, సాయంత్రం అడగండి, ఎప్పుడు అడిగినా ప్రభువా పునరుత్థాన శక్తి నాకు కావాలి, రేపు నీ రెండో రాకడ నేను కూడా పునరుత్థానములోగా లేవాలి కదా, మరణము జయించి నువ్వు లేచినట్టుగా నేను లేవాలి కదా, నువ్వు సమాధిని జయించి లేచినట్టుగా నేను కూడా లేవాలి కదా ప్రభువా, నేను లేవాలి, మా కుటుంబ సభ్యులు లేవాలా, మా సంఘ సభ్యులు లేవాలి అని ప్రార్థన చేస్తున్నారా సౌకులారా? సంఘ ప్రార్థనలో, కుటుంబ ప్రార్థనలో, ఉద్యోగ కోరికల్లో, అన్నిటిలో కూడా ప్రతి దినము ప్రభునేసుక్రీస్తు దేవుని శక్తిని అడగాలి, దేవుని శక్తిని పొందుకునాలి, దేవుని శక్తిని సంపాదించాలి. దేవునికి మహిమ కలినగాక. జీవము కలిగిన దేవుని సావుకులారా, బ్రతుకున్న క్రైస్తవులారా, విశ్వాసులారా, స్త్రీలారా, పురుషులారా, ప్రతి దినము కూడా దేవుడు పునరుత్థాన శక్తిని అడగాలి, మరణం చేర్చిన శక్తిని అడగాలి. ఈ లోకముల ఒకనే భయపడుతున్నారండి సావుకులు, శక్తి లేక, దేవుని శక్తి లేక షుగర్కి భయపడుతున్నారు, బీపీకి భయపడు, నేను అది తినకూడదు, నేను ఇది తినకూడదు అని సంఘస్లు చెప్తున్నారండి, నేను ఇది తినకూడదు, అది తినకూడదు, ఏమన్నా ఆలోచన ఉందండి? ప్రభునేసుక్రీస్తు మరణము జయించి లేచాడని శక్తి మంతుడని తెలియదా? నీవు నేను నమ్ముకునే దేవుడు సర్వశక్తి గల దేవుడు, సర్వ సృష్టిని కలగజూసిన దేవుడు, పునరుత్థాన దేవుడు, మరణాన్ని జయించి తిరిగి లేచినప్పుడు భూమి గజ గజ గజగ వణికించిన గొప్ప శక్తి కలిగిన దేవుడు ప్రభునేసుక్రీస్తు దేవుడు. నమ్ముచున్నావా బైబిల్ గ్రంథాన్ని, ప్రభునేసుక్రీస్తుని నమ్ముచున్నావా? ఎందుకు భయపడుతున్నావు సావుకడా, సువార్తికడా? తినే ఆహారము కొరకు భయపడుతున్నారే, తినే తిండి కొరకు భయపడు. విశ్వాసులు సేవకుని ముందరూ ఏం తెచ్చిపెడితే అది ప్రార్థన చేసుకొని పరిశుద్ధపరచబడుతుందని యేసు ప్రభు చెప్పాడు. ప్రార్థన చేసుకొని తినాలి. కనుక ప్రభునేసుక్రీస్తు రానింటున్నాడు. సేవకులారా, విశ్వాసులారా, అందరూ కూడా ప్రభునేసుక్రీస్తు శక్తి కొరకు కనిపెట్టుడి, ప్రభునేసుక్రీస్తు పరిశుద్ధాత్మక శక్తిని పొందుకొని పరలోక రాజ్యానికి వారసులు కావాలని దేవుని సేవకుని మనవి చేస్తూ వాక్యాన్ని ముగిస్తుంటున్నాను. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా యేసయ్య నామములు వందనాలు, వందనాలు, వందనాలు.